उपासना डेलीवरी डेट लॉक भार्य कोसम राम चरण प्रत्येक एर्पाटलु मेगा पवर स्टार राम चरण उपासना दंपतुलु त्वरलोने तल्लिदंड्रुलुगा प्रमोट काबोतुन्न संगति तेलिसिंदे पेल्लैन पदेल्ल तर्वात उपासना प्रेग्नेंट अयिंदि ई गुड न्यूस मेगा फैमिली मेंबर्स लोने काकुंडा मेगा अभिमानुल्लो सैतं एंतो संतोषान्नि निंपिंदि अलागे उपासना गर्भं दाल्चिन दग्गर नुंचि आमे कालु कदपकुंडा चूसुकुंटुन्नारु राम चरण सैतं एक्कुव समयान्नि भार्यतोने गडुपुतू आमेनु संतोष पेडुतुन्नाडु इप्पटिके पलु चोट्ल उपासनकु बेबी शवर్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు ఇక ఉపాసన డెలివరీ డేట్ లాక్ అయ్యింది వచ్చే నెలలోనే ఉపాసన 12 బిడ్డకు జన్మనివ్వబోతుంది ఈ నేపథ్యంలోనే భార్య ప్రసవం కోసం రామ్ చరణ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాడట డెలివరీని అమెరికాలో చేయిద్దామని రామ్ చరణ్ మొదట అనుకున్నా అందుకు ఉపాసన అంగీకరించలేదట హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్లోనే డెలివరీ చేయించుకుంటానని చెప్పిందట దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ గైనకాలజిస్ట్ ని ఉపాసన డెలివరీకి రామ్ చరణ్ రప్పిస్తున్నారట అలాగే పుట్టబోయే బిడ్డ హెల్త్ చెకప్ కోసం పీడియాట్రిషియన్స్ ని కూడా తీసుకున్నారట అంతేకాదు ఉపాసన డెలివరీ కోసం అపోలో హాస్పిటల్లో ఓ ఫ్లోర్ మొత్తాన్ని బ్లాక్ చేస్తున్నారట ఆ ఫ్లోర్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ మినహా మరెవరికీ అనుమతి ఉండదట ఏదేమైనా రామ్ చరణ్ భార్య డెలివరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు కాగా రామ్ చరణ్ ఉపాసన డెలివరీ తర్వాత 3 నెలల షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడు ఆ 3 నెలలు పుట్టబోయే బిడ్డతోనే టైం స్పెండ్ చేయాలని చరణ్ భావిస్తున్నాడట